హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడలు వంటిల్లు. ఈరోజు మనం చేయబోయే కర్రీ చావదుంప మునగాకు పులుసు. దానికి కావలసిన పదార్థాలు చావదుంపలు, మునగాకు, పసుపు, ఉల్లిపాయలు, పోపు దినుసులు, కారం, ధనియాల పొడి, ఉప్పు, చింతపండు, నూనె. ఇప్పుడు తయారీ విధానము, ఆయిల్ స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేద్దాము. పోపు దినుసుల తర్వాత ఉల్లిపాయలు, చిటపట్లు ఆడుతున్నాయి పోపు దినుసులు, ఉల్లిపాయలు వేద్దాము. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన దాకా కలుపుకుందాము. ఈ చావదుంపలు ఏమో నేను 1/2 కేజీ తీసుకున్నాను. చావదుంపలు పిల్లలు అందరూ తింటే మంచిది. దాంట్లో మునగాకు వేస్తున్నాను కాబట్టి ఇంకా టేస్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది. ఇదిగోండి కప్పు మునగాకు. బాగా నీట్ చేసుకొని ఇందులో వేద్దాము. ఇలా మునగాకు కొంచెం ఫ్రై అయిన దాకా, వేగిన దాకా ఇలా కలుపుకుందాం. మునగాకులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇది ఎక్కువగా పప్పుల్లో గట్ట మనం యాడ్ చేసుకోం కాబట్టి, ఇలా కూరల్లో యాడ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ తిన్నట్టు ఉంటుంది. అలా రోటీస్ అవి తింటారు కదా నైట్, సో ఆకు తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. నైట్ లైట్ వెయిట్గా అనిపిస్తుంది స్టమక్లో. సో ఇలా యాడ్ చేసుకొని వండితే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేద్దాం. కొంచెం చాలు. రెండు స్పూన్లు కారం వేద్దాము, ఎందుకంటే పులుపు కాబట్టి పడుతుంది. ఒకసారి కలుపుదాం. మునగాకు మరీ ఎక్కువగా ఏం ఫ్రై అవ్వక్కర్లేదు, ఎందుకంటే పులుసు యాడ్ చేస్తాం కదా. అదేంటి అవ్వదు. ఉడికి తొక్క తీసుకున్న చావదుంపలు, ఇది కొంచెం 1/2 కేజీ లెక్క తీసుకున్నాను నేను. కొంచెం ఇలాగ నీట్గా శుభ్రం చేసి కోసేసుకున్నాను. ఇది మరీ ఎక్కువ కలపక్కర్లేదు. కొంచెం వేసుకుందాం, వేయలేదు కదా ఫస్ట్ నుంచి కూడా. ఇంకా కొంచెం వేస్తున్నాను. ఈ కూర సరిపడానికి ఉప్పు వేస్తాను ఒక్కసారి జస్ట్. మనం ఎక్కువగా ఏం కలపక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని చావదుంపులు ఉడికినవే కాబట్టి జస్ట్ కారం పట్టడానికే జస్ట్ లైట్గా కలిపితే చాలు. ధనియాల పొడి వేసాను పులుసు కదా, కొంచెం అవన్నీ వేసుకుంటే టేస్టీగా అనిపిస్తాయి. ఇప్పుడేమో చింతపండు పులుసు నేను ఆల్రెడీ ప్యూరీ నీట్గా తీసుకొని ఉంచాను. ఇది నిమ్మకాయ అంత సైజు చింతపండు. ఇంకా వేస్తున్నాను. జస్ట్ ఒక కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేద్దాం. చూసారా మునగాకు అంత ఎక్కువ వేసాం కానీ అంత ముద్దలో కలిసింది. మనకి చామదుంపల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ బగ్గర్లని ఇవన్నీ బయట ఫుడ్లన్నీ తింటున్నారు, చామదుంపలు
అమ్మ వాళ్ళు వండినా కూడా పిల్లలు తినట్లేదు. ఇవి మంచి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కనీసం 15 రోజులకు ఒకసారి అయినా ఈ చామదుంపల కూరని ఇలా వండుకోవాలి. ఇవి ఇందులో మనము మునగాకు వేసాం. మునగాకులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. మునగాకు మంచి పోషకాలు ఉన్నది, వ్యాధి నిరోధ శక్తి ఎక్కువగా ఉంటుంది. దీనికి మనకి ఎవరైనా రోగాలతో ఉండే వాళ్ళకి మునగాకు పులుసులో కానీ అందులో కానీ వండి పెడితే వేగం తగ్గుతాయి. ఇందులో సి విటమిన్, ఏ విటమిన్, కాల్షియం మూడు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మనకి అన్ని విటమిన్స్ దొరుకుతాయి. సంపూర్ణ ఆహారం ఇది. ఇవి మనకి పిల్లలకి దురదలు ఏవైనా ఉంటే కూడా ఈ ఆకుని నూరేసి పసుపులో కలిపి రాస్తే చర్మ వ్యాధులకు కూడా మంచిది. అందువల్ల మునగాకుని మనం ఎక్కువగా వాడాలి. కర్రీ చూడండి, రెడీ అయింది. ఇది చామదుంపలు మునగాకుల కర్రీ రెడీ అయింది. ఇది రైస్తో తిన్నా బాగుంటుంది. పులుసు వేసాం కదా, ఇలా దగ్గరకు దించాం కాబట్టి రోటీతోటి, పుల్కాతోటి, చపాతోటి బాగుంటుంది. ఇది మీరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.